మారిన తర్వాత సునీల్ హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు కమేడియన్ గా వస్తున్న అవకాశాలన్నీ పక్కన పెట్టేసి పూర్తిగా హీరోగా పేరు తెచ్చుకోవడానికి ఫోకస్ పెట్టాడు అందాలరాముడు పూల రంగుడు మర్యాద రామన్న వంటి సక్సెస్లు వచ్చిన తర్వాత సునీల్ కు ఆ రేంజ్ సక్సెస్ లు రాలేదు అయితే సునీల్ ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తూనే ఉన్నాడు అందులో భాగంగా మలయాళంలో విజయవంతమైన టూ కంట్రీస్ సినిమాని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశాడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జైబోలు తెలంగాణ తర్వాత డైరెక్షన్ చేయని ఎన్ శంకర్ ఈ సినిమాకు డైరెక్షన్ చేయడంతో పాటు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు మరి ఈ సినిమాతోనైనా సునీల్ సక్సెస్ అందుకున్నాడా లేదా తెలుసుకోవాలి అంటే ఈ రివ్యూ వినాల్సిందే ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం గత కొన్ని చిత్రాల్లో సునీల్ ముఖం చాలా పీల్చుకుపోయినట్టు పేషెంట్ లాగా అనిపించేది కానీ ఈ సినిమాలో మాత్రం సునీల్ సునీల్ పాత లాగా నిండుగా కనిపించాడు మనీషా రాజ్ తాగుబోతు అమ్మాయిగా చక్కగానే కనిపించింది నరేష్ కి ఇంగ్లీష్ స్లాంగ్ సూట్ అయింది బాగా తగ్గి సన్నగా ఝాన్సీ కొత్తగా కనిపించింది కెమెరా పనితనం సూపర్ గా ఉంది లొకేషన్లు ఇంటీరియర్ డెకరేషన్లు కొత్తగా కనిపించాయి ఇకపోతే మైనస్ పాయింట్స్ ఎటొచ్చి రాజా రవీంద్ర పక్కన అంజనాను చూడ్డానికే కాసింత ఇబ్బందిగా అనిపించింది కోసం వాడే డైలాగులు కొన్ని చోట్ల విసుగు తెప్పించాయి సినిమా ఆద్యంతం నవ్వులు తెప్పిస్తున్నాము అని చిత్ర యూనిట్ భావించినా థియేటర్ లో నవ్వులు మాత్రం అస్సలు కనిపించలేదు పాటలు వచ్చిన ప్రతిసారి ప్రతి సీట్ నుంచి జనాలు లేచి ఉన్నారు మ్యూజిక్ అస్సలు ఇంట్రెస్టింగ్ గానే అనిపించలేదు సుందర్ మార్క్ ఇందులో అస్సలు కనిపించలేదు పృథ్వీరాజ్ తరహా ఇంతకు ముందు బ్రహ్మానందం చాలా సార్లు చేశారు అమ్మ నిజం నాన్న అబద్దం అని చెప్పే డైలాగ్ లు కాస్త ఎబ్బెట్టుగా అనిపించాయి కొన్ని సినిమాలు మలయాళం వాళ్లకు కొత్తగా అనిపించి ఆడేయచ్చు అమ్మాయి మద్యానికి అలవాటు పడింది అబ్బాయి డబ్బుకు అలవాటు పడ్డాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కి ఈ సినిమా మలయాళ ప్రేక్షకులకు నచ్చేసింది అక్కడ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించారు ఎన్ శంకర్ పెట్టిన ఖర్చు తెర మీద కనిపిస్తూనే ఉంది ఎటొచ్చి ఆకట్టుకునే ఎమోషన్స్ మిస్ అయ్యాయి రీ రికార్డింగ్ కూడా ఎమోషన్స్ ని ఎలివేట్ చేయలేకపోయింది సునీల్ శ్రీనివాస్ రెడ్డి కలిపి కామెడీ చేయడానికి ప్రయత్నించినా అది ఫలించలేదు హీరో ఫ్యామిలీ పటేల్ సార్ పేరుతో షాయాజీ షిండే గ్యాంగ్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు ఓవరాల్ గా సినిమా చూసే ప్రేక్షకుడికి మరో కమర్షియల్ సినిమాను చూసిన ఫీలింగే కలుగుతుంది సన్నివేశాల్లో డెప్త్ కనిపించలేదు భార్యాభర్తల మధ్య రిలేషన్ ఓ గాడిలో పడిందని డైలాగ్స్ చెప్పించేసిన డైరెక్టర్ వాటిని బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో తెరపై చూపించి ఉంటే చాలా బాగుండేది సినిమాలో ఎక్కువ మంది కమిడియన్స్ తెరపై ఉన్నా కూడా రెండు మూడు సీన్స్ ల మాత్రమే కామెడీ నవ్వు తెప్పిస్తుంది సినిమాటోగ్రఫీలో సన్నివేశాలు ఫ్రెష్ లుక్ తో ఉన్న ఎమోషన్స్ ని ప్రేక్షకుడికి చేర్చేది సంగీతమే ఆ సంగీతం విషయంలో సుందర్ సక్సెస్ కాలేకపోయాడు ఇలాంటి కథలతో చాలా తెలుగు సినిమాలు వచ్చాయి చాలా వరకు ఫ్లాప్ లనే మూటగట్టుకున్నాయి ఇలాంటి కథతో మళ్లీ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ గానే మిగిలిపోయింది టూ కంట్రీస్ అంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు సో ఐఎమ్ గోయింగ్ విత్ టూ స్టార్స్ మీరు ఈ సినిమా మీకు ఎంత బాగా నచ్చింది మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారనేది కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Hi, Indigo, viewers. This is Anu Emanuel. Exclusive videos. For more interviews and gossips, news, and much more, please subscribe to IG Telugu. <laughs>